हाई फ्रेंड्स, वेलकम टू किरण एडिबल। फ्रेंड्स, वीडियो वाट्सएप संबंधी ट्रिक इपड़े जनरल वाट्सएप स्टेटस मन को मंदी कंपीयकुंडा मन नच्चिन वाले कंपिस्टाटु सेट चेसुकुंटाम कदा। सो अट्लागे प्रोफाइल पिक नु कूडा मन एवरकैते कनिपियकूडदो लेकुंटे एवरकैते कनिपियालो अट्ला सेट चेसुकोवचनु। प्रोफाइल नि एला हाइड चेयालनोदि मन को एवरैना पर्सन्स उंडि कदा, पर्फेक्ट पर्सन्स। सो वाळ्ळकु मन प्रोफाइल कनिपियकूडदु, सो కొంతమందికి మాత్రమే కనిపించాలి। దాన్ని మన పర్ఫెక్ట్ సెట్ చేసుకోవచ్చు ప్రొఫైల్ పిక్ ని, ఓకేనా? వాట్సాప్ లో అదేంటనే వీడియోలో చూపిస్తాను। వీడియో నచ్చింది అనుకోండి లైక్ అయితే ఇచ్చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి। ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్దాం। దానికోసం ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది, దాన్ని ప్లే స్టోర్ నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో ఇక్కడ నుండి హై కాంట్ అని చెప్పేసి అప్లికేషన్ ఉంటుంది, ఐ కాంట్ హైడ్ యువర్ కాంటాక్ట్స్ అని చెప్పేసి। सो ఈ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డిస్క్రిప్షన్ లో లింక్ పెడతా, అక్కడ నుండి అయితే ఆయన మీరు డౌన్లోడ్ చేసుకోండి। డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా వచ్చేసి ఓపెన్ చేయండి। ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ త్రీ ఆప్షన్స్ అడుగుతాయి, ఇందులో వచ్చేసి నంబర్ పాస్వర్డ్ అని చెప్పేసి కింద పెట్టుకోండి, కింద ఆప్షన్. సో దాని మీద ఎంచుకున్నాక ఏదైనా పాస్వర్డ్ ఇచ్చుకోండి, ఫోర్ డిజిట్స్ది, ఓకే మీద కొట్టేసేయండి। సో మళ్ళీ రీటైప్ చేయండి, ఓకే కొట్టేసేయండి। సో ఈ పాస్వర్డ్ అని మీకు క్లియర్గా గుర్తుండాలి, పాస్వర్డ్ మర్చిపోతే ఈమెయిల్ ఐడి ద్వారా మీరు పాస్వర్డ్ అయితే తెచ్చుకోవచ్చు। సో కాల్ అవుట్ పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు, నేనైతే అవసరం లేదు అనుకుంటున్నా। సో బ్యాక్ వచ్చేస్తున్నా, ఓకే ఓకే మీద క్లిక్ చేసేయండి। సో అలో ఇచ్చేసేయండి। సో తర్వాత మీ ఫోన్లో కాంటాక్ట్స్ అన్నీ కూడా ఇట్లా డిస్ప్లే అయితే అయిపోతాయి అన్నట్లు। సో ఇక్కడ నుండి మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా ఏం లేదు, మీరు ఏదైనా ఒక కాంటాక్ట్కి మన నమ్మ ప్రొఫైల్ పిక్ అనేది కనిపిస్తుంది అనుకోండి, సో ఆ కాంటాక్ట్ని హైడ్ చేయాలి। దానికంటే ముందుగా అతల ఒకసారి వేరే ఫోన్లో చూపిస్తాను మీకు। ఇప్పుడు వచ్చేసి ఇది మా అక్క ఫోన్, ఇగో ఈ మా అక్క ఫోన్లో వచ్చేసి ఇది నా ప్రొఫైల్ పిక్ అయితే, ఇది కిరణ్ తమ్ముడు అని చెప్పేసి ఉంటుంది, ఓకేనా? ఇది నా ప్రొఫైల్ పిక్, ఇదైతే కనిపించకుండా పోతుంది చూడండి, ఇప్పుడు చూపిస్తాను మీకు। సో ఇందులో వచ్చేసి నేను కాంటాక్ట్ అయితే ఎంచుకుంటాను మా అక్కది। సో ఇక్కడ ఉంది కదా, సింపుల్గా ఈ కాంటాక్ట్ మాత్రం నా ప్రొఫైల్ పిక్ కనిపించకూడదు అని చెప్పేసి అనుకున్నాను అనుకోండి। సో సింపుల్గా నేను ఏం చేస్తానంటే, ఇక్కడ ఐకాన్ ఉంది కదా, హైడ్ ఐకాన్ కన్నది, దీని మీద క్లిక్ చేసేయండి। దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఓకే మీద ఇచ్చేసేయండి। సో ఓకే మీద ఇచ్చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి। బ్యాక్ వచ్చేసి చిన్న వాట్సాప్లో ఇంకో సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది, అదేంటంటే వాట్సాప్ ఓపెన్ చేయండి। వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నుండి ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి। సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అకౌంట్స్లోకి వెళ్ళండి, అకౌంట్స్లోకి వెళ్ళి ప్రైవసీకి వెళ్ళండి। ప్రైవసీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మై ప్రొఫైల్ ఫోటో అని చెప్పేసి ప్రొఫైల్ ఫోటో, ఇక్కడ మై కాంటాక్ట్స్ మాత్రమే ఉండాలి, నో బాడీ ఉండవు, నో బాడీ ఉంటే వర్కౌట్ కాదు, మై కాంటాక్ట్స్లో ఉండాలి, ఓకేనా? ఇది సో ఇప్పుడు ఇప్పుడు మా అక్క ఫోన్లో చూపిస్తాను చూడండి, ఇక్కడైతే నా ప్రొఫైల్ అయితే పోయి ఉంటుంది అన్నట్టు, ఇక్కడ చూసారా, ఓకే పోయింది అన్నట్లు, కిరణ్ తమ్ముడు, ఓకే ప్రొఫైల్ అయితే కనిపించట్లేదు। మళ్ళీ దీన్ని అన్హైడ్ చేస్తాను చూడండి, ఇప్పుడు మేము ముందల్నే ఇగో ఇదే కదా హై కాంట్ అని చెప్పేసి। సో దీనిలో పాస్వర్డ్ ఇస్తున్నాను, పాస్వర్డ్ ఇచ్చేసి అందులోకి ఎంటర్ అయిపోతాను। ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ అక్కది, సో సారీ హైడ్ చేశాం కదా, హైడ్లోకి వెళ్ళండి, ఇక్కడ హైడ్ కాంటాక్ట్స్లోకి వెళ్ళండి। హైడ్ కాంటాక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ ఉంది కదా, దీన్ని అన్హైడ్ చేయాలి, ఓకే ఓకే మీద ఇచ్చేసాను। ఇప్పుడు వస్తుంది చూడండి, చూసారా వచ్చింది, అబ్జర్వ్ చేయండి వచ్చింది, ఇదిగోండి ఇక్కడ, ఇప్పుడు మళ్ళీ పోతుంది చూడండి కాంటాక్ట్స్ అక్క నంబర్ ఇక్కడ, ఓకే ఇక్కడ అక్క అని చెప్పేసి చూడండి, ఓకే మీద కొడుతున్నా, సో మళ్ళీ పోయింది, ఓకేనా? ఈ విధంగా అన్నట్లు। సో ఇది ఫ్రెండ్స్ విత్ లైవ్లో అయితే మీకు చూపించాను కదా, ప్రొఫైల్ అయితే మీకు కావాల్సిన వాళ్ళకి సెట్ చేసుకోవచ్చు, కాకపోతే చిన్న థర్డ్ పార్టీ అప్లికేషన్ యూజ్ చేయాల్సి వస్తుంది। అప్లికేషన్ డిస్క్రిప్షన్ లింక్ కూడా అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। వీడియో నచ్చింది అనుకోండి లైక్ అయితే చేసేయండి। ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ కోసం కొత్తగా వస్తే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి వెళ్ళాక అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి। మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం, అంతవరకు సీ, బై బై।